హాయ్ ఎస్, దిస్ ఇస్ మిస్ శోభా. హిప్నోథెరపీ రంగంలో 32 సంవత్సరాల అనుభవం గల హిప్నో సైకోథెరపిస్ట్ డాక్టర్ క్రాంతి గారు గారు ఈరోజు మన మీడియా విజన్ లైవ్ ఇన్ లో ఉన్నారు. మీకు ఏమైనా సమస్యలు ఉన్నా, పరిష్కారాలు కావాలన్నా మీరు కాల్ చేయాల్సిన నెంబర్ 0809164685. నమస్కారం సార్. నమస్తే. ఈరోజు టాపిక్ ఏంటమ్మా? స్త్రీలలో మానసిక సమస్యలు. ఓకే, ఈరోజు మన టాపిక్ స్త్రీలలో మానసిక సమస్యలు. మర్చిపోకండి, స్త్రీ అంటేనే శక్తి స్వరూపిణి. మన విజయదశమి చెప్పుకున్నాం, ఆ తర్వాత దీపావళికి కూడా చెప్పుకున్నాం. మామూలు లెవెల్ కాదండి, శ్రీకృష్ణుడి వైపు సత్యభామ ఒక రూపు రూపింది, అదే నరకాసురుడిని వర్ధించుడు. అలాగే విజయశాంతి కూడా మొత్తం అన్ని అమ్మవార్లు సంబంధించిన మాట స్త్రీ. స్త్రీ ఏ ఇంట్లో బాగుంటే ఆ ఇల్లు ఆనందంగా సంతోషంగా ప్రశాంతంగా ఉంటుంది. సాధారణంగా స్త్రీలో కామన్ గా జెంట్స్ కి లేడీస్ కి కామన్ గా వచ్చేవి డిప్రెషన్ గాని, ఓసిడి గాని, భయాలు, కోపాలు, సిగ్గు, బిడి అన్ని ఉంటాయి కామన్ గా. స్పెషల్ గా వాటితో పాటు కంపల్సరిగా స్త్రీలకి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒక ప్రాబ్లం ఏంటంటే మెన్సెస్ ముందు కోపం, ఏడవాలనిపించడం, వాళ్ళ ఆయన పట్టుకుని వాషింగ్ పౌడర్ నిర్మాణం, ఒకరోజు నవ్వుతుండడం, ఒకరోజు ఏడుతుండడం, ఒకసారి చాలా హ్యాపీగా ఉండడం, ఒకసారి చాలా సందేహం, ఇఫ్లక్చుయేటెడ్ మూడ్స్ ఉంటాయి. ఎందుకంటే జెంట్కి ఒకే ఒక హార్మోన్ టెస్టోస్టెరోన్ కంటిన్యూస్గా రిలీజ్ అవుతుంది. అదే స్త్రీలో ఏంటంటే ఒకసారి ఒక వీక్లో ఈస్ట్రోజన్ ఎక్కువ, ఒక వీక్లో ప్రొజెస్టెరోన్ ఎక్కువ, ఇలాగా రిలీజ్ అవ్వడం ఏంటంటే మూడ్ ఫ్లక్చుయేషన్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. అది తెలియక మగాళ్ళందరూ మా ఆవిడ నన్ను పట్టుకుని తినేస్తుంది, నా కూతురు మాట విందండి, ఒకసారి ఏంటో తెలియదు మా అమ్మాయి అచ్చు మా అమ్మ అండి, నా మాట మా అమ్మాయి, మా అమ్మాయి నడుస్తుంటే అచ్చు మహాలక్ష్మిలా ఉంది, మునిసిపోతుంటారు నా కూతురు చాలా బాగా చేసేస్తుంది మంచిదని. ఇంకో వీక్ అయ్యేటప్పటికి బాబో ఈ బాబు చచ్చిపోతున్నాం, దీంతో ఎగలా చచ్చిపోతున్నాం, ఎలా కన్నావే అని చెప్పేసి అలా ఆవిడ పెడతారు. ఫ్లక్చుయేటెడ్ మూడ్స్, పిల్లలంతే పిల్లలంతే. దాని కారణం హార్మోన్స్ డిస్టర్బెన్సెస్ అంతా తెప్పించి వాళ్ళకి కావాలని చేసేది మాత్రం కాదు. మనం ఏమనుకుంటామంటే మా ఆవిడ నా మాట ఉందండి, నా కూతురు నా మాట ఉందండి, దాని గొడవదా అందే, ఇవన్నీ రాండండి. మగాళ్ళు స్త్రీలను అర్థం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అటువంటి మూడులో పిల్లల్ని తల్లి మొగుడులు ఏం కోరుకుంటారు, నీ సుఖమే నీకు ఆ పాట కావాలని కోరుకుంటారు. మీ ఆవిడ తిట్టినప్పుడు తిరిగి మీరు తిట్టారనుకోండి, పాకిస్తాన్ భారతదేశం యుద్ధం వచ్చేదో తప్పించి మరొకటి కాదు అటు ఇటు అది. ఇంకా ఇంపార్టెంట్ అంటే మెనోపాజల్ సిండ్రోమ్ అంటాం. పీరియడ్స్ స్టార్ట్ అయినప్పుడు 13, 14, 15 ఏళ్ల వయసులో అందరూ కూడా మూడు ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి అమ్మాయిలకి. అదే సందర్భంలో 38 నుంచి 45 వయసులో పీరియడ్స్ ఆగిపోయే వయసులో కూడా వాళ్ళు కూడా మూడు ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. 13 ఇయర్స్ ఏజ్లో హార్మోన్స్ పెరిగే వయసు, 38 to 45 మధ్యలో హార్మోన్స్ తగ్గే వయసు. ఈ పిల్లలు టీనేజ్ పిల్లలు ఎలా బిహేవ్ చేస్తారో ఆల్మోస్ట్ వాళ్ళు అమ్మలు కూడా అలాగే బిహేవ్ చేస్తారు. అంటే కంటిన్యూస్గా వాళ్ళకి నన్ను ఎవరు అర్థం చేసుకోవడం లేదు, ఉత్తుత్తుల ఈ కుల ఈ కుల తిప్పేస్తారు, తర్వాత అని ఈ కుల తిప్పారు, తర్వాత నోటం డుమ్ వస్తుంది ఆ కుల తిప్పారు, ఆ తర్వాత యూనివర్సిటీకి వెళ్ళొస్తారు. ఇంటర్నేషనల్ ప్రాబ్లం అది. అన్నీ అయిపోయిన తర్వాత ఒక అమ్మాయి అయిపోయింది, ఫ్రీ అయిపోయింది. అడ్డాలు నాడు బిడ్డలు కానీ గడ్డాలు వచ్చాక బిడ్డలు కాదని చెప్పేసి కొడుకులను బట్టి తిడుతుంటారు. మొగను పట్టుకుని ప్రపంచంలో అందరూకి ఈయనకి కావాలి పెళ్ళని తప్పించి, నాకు తాళి కట్టావా లేదంటే నేను ఉద్యోగం తాళి కట్టావా, ఇటువంటి రకరకాల కామెంట్స్ వస్తాయి. ఇవి స్పెసిఫిక్గా, అది కాకుండా ప్రధానంగా ఏమొస్తుందంటే ఏ స్త్రీలకైనా సరే డిప్రెషన్ అనేది మగాళ్ళకి లేడీస్కి ఉంటుంది. డెలివరీ టైంలో ఇంకా ఎక్కువ అవుతుంది అంటారు లేడీస్. రైట్, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏంటంటే మగాళ్ళకి డెలివరీ ఐ థింక్ ఇక్కడ ఎవరన్నా మగాళ్ళు కూడా కాన్పులు వస్తాం నాకు తెలియదు, కానీ లేడీస్కి కాన్పు వస్తుంది 9 నెలల 10 రోజులు మోసి కన్న తర్వాత, ఒక 1 మంత్ తర్వాత, 2 మంత్స్ తర్వాత డిప్రెషన్ వస్తుంది. చనిపోవాలనిపించడం, విసుక్కుండడం, కోపం కొండడం, బాధ కొండడం, ఏడవాలనిపించడం, అలాగా స్టవ్ పెట్టేసి పట్టించుకోకుండా కొంగు ఒకసారి దాంట్లో కలిపోతుంది. ఆ కొడుకు పుట్టిన కొడుకు నీ వల్లే నాకు బతికేలా తగిలిందనే ఫీలింగ్ స్టార్ట్. దీని ఏమంటారంటే పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అంటారు. పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అంటే డెలివరీ తర్వాత వచ్చే డిప్రెషన్. ఇదేదో తెలియక దీనికి ఆ డెలివరీ అయిన తర్వాత దీని బతికలాగా అయిపోయింది, అది ఎవరిని పట్టించుకోవడం లేదు, చిన్నదాని గుడుకు పడుతుంది, వాళ్ళ ఆయన ఏం చేస్తున్నాడు ఏంటో. వాళ్ళ ఆయన చేయడం కాదండి, కొన్ని కెమికల్స్ లో చేంజెస్ అవ్వడం వల్ల డెలివరీ తర్వాత జబ్బు వస్తుంది. ఆ జబ్బు వచ్చిందని గుర్తిస్తే ఆ అమ్మాయిని
ఆ డెలివరీ తర్వాత అమ్మాయిని నార్మల్ గా తీసుకురావచ్చు. అది చేయడం మానేసి కుడి వేయడం అయితే పొరపాటు గొడవలు అయిపోతుంది. అత్తగారికి కోళ్ళ మధ్య, మూడు పిల్లల మధ్య గొడవలు అయిపోతుంది. ఈ గొడవలు సత్యమనగలంటే ఎవరు ఎలా బిహేవ్ చేస్తారో, మొగుడు పిల్లలు కానీ, అత్తగారు కానీ, ఆడపడుచులు కానీ అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాబ్లం వల్ల ఎలా బిహేవ్ చేస్తారు, మనం ఏం చేయాలి దానికి, అది అంతచేత ఏంటంటే అమలాపురానికి అమెరికా ఎంత దూరం, అమెరికాకి అమలాపురం అంతే దూరం ఉంటుంది. ఓకే ఓకే, అడగండి. ఏమన్నా ప్రేక్షకులు ఏదైనా సందేహాలు అని ఉంటే నేను రెడీ ఉన్నాను. ఎందుకంటే ఈరోజు ప్రజెంటేషన్స్ ఉండవు, ప్రజెంటేషన్స్ తెచ్చుకోలేదు నేను ల్యాప్టాప్, అంతేత ఏ ప్రజెంటేషన్స్ ఉండవు కాబట్టి చాలా కాలం నుంచి ప్రశ్నలకి నేను అవకాశం ఇవ్వలేదని చాలా మంది అడుగుతున్నారు. ఇప్పుడు నేను రెడీగా ఉన్నాను, మై హోనా దేనికైనా రెడీ. కొట్టండి, మీరు కొట్టుకోండి, నేను ఇక్కడ నుంచి ఆడుకుందాం కాసేపు. బ్యాడ్ అమ్మ నీకు వచ్చింది చెప్పు. మామూలుగా అసలు లేడీస్ ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికి తెలియదు, ఏ టైంలో ఎలా ఉంటారో. ఒక్కొక్కసారి డిప్రెషన్ గురవుతారు, ఒక్కొక్కసారి డల్ గా ఉంటారు, ఒక్కొక్కసారి చాలా ఎనర్జీగా ఉంటారు. అసలు దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, అసలు వాళ్ళ దేని వల్ల అలా అవుతున్నారు? అసలు బ్రెయిన్ బ్రెయిన్ లో ఉన్న కెమికల్స్, న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉంటాయి. లేడీస్ కి జెంట్స్ కి కొన్ని కెమికల్స్ తగ్గినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ స్పెసిఫిక్ గా లేడీస్ కి ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే పీరియడ్స్ అనేది 28 రోజులు, 30 రోజులు అనేది ఆరోగ్యం కాదు, 28 రోజులు అయితే ఆరోగ్యం. ఫస్ట్ వీక్ లో ఒకలాగా, సెకండ్ వీక్ లో ఒకలాగా, థర్డ్ వీక్ లో ఒక, ఫోర్త్ వీక్ లో ఒకలాగా మూడ్ ఫ్లక్చర్స్ ఉండడం కారణం కెమికల్స్ అనమాట. అమ్మలు అలాగే బిహేవ్ చేస్తారు, పిల్లలు అలా బిహేవ్ చేస్తారు, మన చెల్లి అక్కలు కూడా అలాగే బిహేవ్ చేస్తారు. ఇది మగాళ్ళు అందరూ నేర్చుకోవాలి, ఇది దీనికి ఇది కారణం అంచేత పీరియడ్స్ అయినప్పుడు వాళ్ళకి రెస్ట్ కావాలి, దానికి తగినట్టుగా వాళ్ళకి మనం హెల్ప్ చేయగలగాలి. అలాగే పీరియడ్స్ ముందు విసుక్కోవడాలు, కోప్పడాలు, భయపడుతుంది, పిఎండి అంట, ప్రీ మెనిస్ట్రల్ టెన్షన్స్ అంటారు వాటిని. కొంతమంది పీరియడ్స్ ముందు టెన్షన్ నుంచి కన్వర్టెడ్ యాజ్ ఎ డిప్రెషన్, పిఎండి అంటే ప్రీ మెనిస్ట్రల్ డిప్రెషన్ అంటారు. అంచేతంటే ప్రతి పీరియడ్ కి ఒక నరకంలా కనిపిస్తుంటారు వాళ్ళు. అప్పటి వరకు, ముందు రోజు వరకు బాగానే ఉంది, మా ఆవిడంటే ఇలాగైపోయిందని మగాళ్ళు అనుకుంటుంటారు. ఇంకా కొంతమందికి చంద్రముఖులు వస్తుంటారు, నాగవల్లమ్మ కాంచన వస్తుంటది, మంత్ర మంగ వస్తుంది, ఈ మధ్య ఎవరు మన గంగ వస్తుంది, ఈ మధ్య మన స్వాతి సినిమా ఏంటది, సరే అది వస్తుంది. సో అదేంటి అనేది మనకు తెలియాలి. తెలియాలంటే మనం సైకాలజీ పట్ల మర్చిపోకండి. ప్రపంచంలో ఎక్కడికైనా సరే ప్రతి ఆర్గనైజేషన్ లో కంపల్సరిగా కావాల్సింది సైకాలజీ అండి. సైకాలజీ అయితే ఇతరులను అర్థం చేసుకోవడం ఎలాగా, కష్టాలు వచ్చినప్పుడు ఎలా బయటపడాలి, భార్యను భర్త, భర్తను భార్య అర్థం చేసుకోవడం, పిల్లల్ని పెంచడం ఎలాగా, ఒక ఆర్గనైజేషన్ లో వర్కర్స్ అందరూ బాగా పనిచేయడం ఎలాగా, వాళ్ళు గొప్ప వాళ్ళు అవడం ఎలాగా, అలాగే ఆర్గనైజేషన్ కూడా పైకి తీసుకెళ్ళడం ఎలాగా, అలాగే 110, 120 రకాల సైకాలజీలు ఉంటాయండి. అంచేత ఎంత ఎక్కువ మంది సైకాలజీ గురించి తెలుసుకుంటే అన్ని కుటుంబాలు ఆనందంగా ఉంటాయి కష్టాల్లో కూడా. ఎంతమంది ఆర్గనైజేషన్స్ అయితే సైకాలజీ బాసులు తెలుస్తుందో వాళ్ళ యొక్క, ఎప్పుడు అంటుంటారు అమ్మ కడుపుని చూస్తుంది, పిల్లని జేబుని చూస్తుంది అని. ఓనర్స్ ఎప్పుడు కూడా వీడు బాగా చేయాలి, బాగా చేయాలి, బాగా చేయాలి, బాగా చేయాలి, పిండేస్తూ ఉంటారు. అది తప్పించి ప్రతి మొక్క ఒక వృక్షం అవ్వాలంటే ఆ మొక్కను నాటాలి. దాన్ని హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అంటారు, అది కూడా సైకాలజీ. ఏ మొక్కకు ఆ మొక్క డెవలప్ అవుతుంటే వాడు ఎందుకు మూటెలా ఉంది, ఇంట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చిందేమో, ఇంట్లో ఏదైనా కష్టం వచ్చిందేమో, ఇంట్లో ఏదైనా బాధ వచ్చిందేమో, అవి అర్థం చేసుకుంటే ఏంటి అని అడిగితే వాడు చెప్తాడు. దానికి ఏదైనా మనం హెల్ప్ చేయగలిగితే చేస్తాం, లేకపోతే మేహోనాన్ని భుజం తట్టినా సరే ఆ వర్కర్ బాగా చేయగలుగుతాడు. ఆబ్సెంటిజం పెరగడానికి అది. సో ఇప్పుడు మన స్త్రీల గురించి చెప్పుకుంటాం కాబట్టి, ఈనాడు లేచింది నిద్ర లేచింది మహిళా లోకం అని చెప్తున్నారు. లాస్ట్ వీక్ మన సంజయ్ శోభ అన్నారు, లేడీస్ గురించి చెప్పరా, మీ మగాళ్ళ యొక్క దురహంకారం పెరిగిపోయింది. దాని సావనిజం అంటారు, మేల్ సావనిజం అంటారు, మగాళ్ళ యొక్క పొగర్ని మేల్ సావనిజం అంది చెప్పండి అన్న వాళ్ళ కోసమే చెప్పాను. మనకు వికెట్ డౌన్ అయిపోయింది సంజయ్, యాంకర్ అవుట్. సో దానికి కారణం ఏంటంటే ఈనాడు ఐసిఐసిఐ బ్యాంక్ సీఈఓ కూడా మనకి ఫిమేలే, మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీఈఓ భట్టాచార్య కూడా ఫిమేలే, అలాగే బయోకాన్ ఎండి కూడా కిరణ్ మజుందర్ కూడా ఫిమేలే. అంచేతంటే స్త్రీలకేం తక్కువ కదండి, 50-50, ఆకాశంలో సగం నీలో సగం అంటున్నారు. వాళ్ళ యొక్క మానస సమస్యలు కానీ తెలుసుకోగలిగితే ఆ ఆర్గనైజేషన్ సూపర్ 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 గా ఉంటుంది. అంచేత మనం ఈ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. చెప్పండి అమ్మా, మీరు ఏ క్వశ్చన్ అడుగుతున్నారు చెప్పండి. ఇంకా చెప్పండి, అంటే స్త్రీల కోసం ఇంకా తెలుసుకోవాలంటే చాలా సమస్యలు ఉంటాయి. వాళ్ళ కోసం అసలు ఏ టైంలో ఎలా ఉంటారో మనకు తెలియదు, అసలు ఎప్పుడు ఏ ప్రాబ్లమ్స్ తెలియదు. ఇంట్లో వాళ్ళు కూడా అర్థం చేసుకుని
వాళ్ళకి నచ్చినట్టు ప్రవర్తిస్తే బాగుంటుంది ఏ ఫ్యామిలీ అయినా. అది మీరు ఎలా చేయాలి? ఇప్పుడు సెక్సాకాలజీ బుక్ లో ఇది నేను రాసిన సెక్సాకా బుక్ లో లేడీ ఏ రోజులో ఎలా ఉంటుందో రాశాను. అది కానీ గుర్తు అది చదివితే జెంట్స్ అందరూ ఆల్మోస్ట్ ఆల్ మగాళ్ళు అనుగుణంగా స్త్రీలు మారిపోతారు, స్త్రీలకు అనుగుణంగా మగాళ్ళు మారిపోతారు. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఒకరోజు అమ్మగా మారిపోతుంది బోధేసు మాతలాగా, ఒకరోజు రంభలా మారిపోతుంది, కరుణేశు మంత్రిలాగా మారిపోతుంది. అంటే డిఫరెంట్ డిఫరెంట్ గా మారిపోవడం కూడా మూడ్ కెమిస్ట్రీ చేంజ్ అవుతుంది. దానికి ఇంత ఇంపార్టెంట్ అంటే ఆల్రెడీ మనం అనుకున్నాం హిస్టారికల్ పర్సనాలిటీ. ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ బేసిక్ గా లేడీస్కి ఎక్కువ పూర్వకాలం హిస్టరీ వచ్చేది. హిస్టరీ అంటే వాళ్ళకి యుట్రస్ ఉండదు కాబట్టి, అంటే గర్భసంచి ఉండదు కాబట్టి లేడీస్కి హిస్టరీ వస్తుందని ఫ్రాయిడ్ అనుకునేవాడు. తర్వాత తర్వాత మగాళ్ళకు కూడా వస్తుంది అనుకున్నారు. కానీ ఇప్పటికి కూడా హిస్టరీ అనేది సైకాలజీలో అనే టెక్స్ట్ బుక్ నుంచి పేరు తీసేశారు. దాని ఏమంటున్నారు అంటే డిసోసియేటివ్ డిజార్డర్, కన్వర్షన్ డిజార్డర్ అని రెండింటిగా మార్చారు. ఆ రెండింటి గురించి మీకు వివరిస్తాం. ప్రతి ఇంట్లోనే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రధానంగా మూడు ఉంటాయండి, ఈడ్, ఈగో, సూపర్ ఈగో అని. ఈడ్ ఏముంటుందంటే అనుభవించు రాజా, పుట్టింది పెరిగింది ఎందుకో, పానీపూరి కనపడితే తినమంటది, రసగుల్ల తింటే రస రస రసగుల్ల తినమంటది, రైట్? అమ్మాయి కనపడితే బీటేమంటది. ఆ కోరికలు అనమాట, కోరికలే గుర్రాలైతే అని సూపర్ ఈగో ఏం చేస్తుందంటే నువ్వు ఆగు, మనం ఎక్కడ పుట్టాం, మన సాంప్రదాయం ఏంటి, మన సంస్కారం ఏంటి, కొంచెం ఆగుతావా, మన మతం మన హిందూ సాంప్రదాయాన్ని పుట్టాం, మా అమ్మ నాన్న తాతల దగ్గర నుంచి మన ఎవరో కూడా ఇటువంటి పనులు చేసిన కాదు. కూల్ 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 నాలుగు దెబ్బలు ఎత్తుంటుంది బుర్రలో. మరి ఆకలి వేస్తుంది, ఆకలి వేస్తుంది అంటేనే ఏది పడితే తినమంటది ఈడ్. సూపర్గా ఉంటుందంటే బయట తింటే పోతారా కదా, మన అమ్మ నాన్న లాంటిది అనమాట, మన సాధస్థం ఇంపార్టెంట్ కావచ్చు, మన సాంప్రదాయాలు కావచ్చు, సూపర్గా చెప్తుంటది. ఇప్పుడు లాస్ట్ అంటే ఈగో, ఆకలి వేస్తుంది. సూపర్గా చెప్పినటువంటి ఏం తినకుండా నాకులాగా ఇంటికి వెళ్ళిపోతుంటాడు, మారుతూ ఉంటాడు. ఈటు ఈటు చెప్పినట్టుగా తిందనుకోండి, ఆ మన్నాడు మనకేమొస్తుంది, దగ్గు, మోషన్స్, ఎమోషన్స్ ఎక్కువైతే మోషన్స్ వచ్చేస్తాయి, తలనొప్పి, ముక్కు దెబ్బడ, పడిసం, గొంతులో కిచకిచ ఇవన్నీ వస్తాయి. కొంతమందికి అయితే వైరల్ ఫీవర్స్, డెంగీ ఇవన్నీ కూడా వచ్చేస్తాయి బయట తింటే. ఇప్పుడు 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 ఏం చేస్తుందంటే ఈగో ఏం చేస్తుందంటే సూపర్ ఈగో మీద నాలుగు మట్టుగా లేస్తుంది. నువ్వు కొంచెం తక్కువ ఆకలి వస్తుంది కదా, ఈటు నాలుగు మట్టుగా లేస్తుంది, తిను కానీ నీ ఆరోగ్యం బాగుండి తట్టి తిను. అదిగో జాంకాయ కనపడుతుంది అది తినచ్చు, లేదా బొబ్బాయి కనపడుతుంది అది తినచ్చు, లేదనుకుంటే మరొకటి. ఈటే ఉంటుంది, నేను పచ్చిమిరపు బజ్జీ తింటాను, లేదు సపోజ్ ఏ తింటాను, లేదు పిజ్జా తింటాను, ఆ తర్వాత కొంచెం ఇబ్బంది పర్లేదు. ఈటప్పుడు కోరికలు కోరికలు కోరికలు, సూపర్ ఈగో అప్పుడు కంట్రోల్ కంట్రోల్ కంట్రోల్. దీన్ని కంట్రోల్ చేసగలిగితే ఈ ఈగో ఏం చేస్తుంది అంటే తిను పర్లేదు ఎంత అవసరం అంత అని, ఈగో ఏం చేస్తుందంటే ఇద్దరిని బుజ్జగిస్తుంది. బుజ్జగించలేకపోయింది అనుకోండి అప్పుడు మళ్ళంచి ఒకడు వస్తాడు అనమాట, చంద్రముఖి అన్నా చంద్రముఖి. ఆ రెండింటి మధ్య యొక్క సమతుల్యత లోపించినాడు, సర్దుబాటు తప్పుతుంది. దాని ఏమిటంటే అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్, మాల్ అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్, అదే హిస్టీరియా. మగుడు ప్రేమ కావాలనుకుంటుంది పిల్లం, మగుడు ప్రేమ దొరకలేదు, అత్తగారు పొడిచి తింటుంది, ఆడపడుచు కూడా పొడిచి తింటుంది, ఏం చేస్తుంది? ఈట్ ఏమంటుంది అంటే మగుడు ప్రేమ కదా, సూపర్గా ఉంటే అంతే ఆడదానికి ఇంక ఇంతకు మించి లేదు, సూపర్గా చెప్తుండే. ఈగో ఏం చెప్తుంది అంటే పోన్లేమ్మా అని చెప్తుంది, దీనికి పోన్లేమ్మా అని దీనికి చెప్తుంది, ఏం పనిచేయదు, చూస్తా 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 కడుపు నొప్పి పడ్డది అనమాట. మగుడు ఆఫీస్కి వెళ్ళిపోతే వెళ్ళిపోతే వెనక్కి వస్తాడు, అయ్యో నీ కడుపు నొప్పి వచ్చిందిరా అని చెప్పేసి స్కానింగ్లు అవి ఇవి చేస్తాడు. అన్నీ తగ్గిపోయినాయి, అన్నీ టెస్ట్లు అయిపోయినాయి, బిల్లు మన చేతిలో పడింది, కొంచెం బరువు ఉంటుంది అది. ఆ తర్వాత ఎలా ఉంది ఇప్పుడు, కొంచెం బాగుందండి, తగ్గిందండి అండి, ఎవరు ట్రీట్మెంట్ ఇచ్చారు, స్కానింగ్ చేస్తే జబ్బు తగ్గిపోద్దా, నొప్పి తగ్గిపోద్దా, ఎలా తగ్గిపోయింది అది, సాటిస్ఫాక్షన్, ఈగో సాటిస్ఫాక్షన్. సో 90% ఇళ్లలో నడునొప్పి, కాలు నొప్పి, తలనొప్పి ఇవన్నీ కూడా బికాస్ ఆఫ్ అటెన్షన్ సీకింగ్ డివైసెస్ అంటారు. మగుడి యొక్క అటెన్షన్ కానీ, పిల్ల యొక్క అటెన్షన్ కానీ, మరొకరి అటెన్షన్ కానీ నా మీద కావాలనుకున్నప్పుడు అది మీద పడుతుంది. చంద్రముఖిలో కూడా తను కావాలనుకున్న పర్సనాలిటీ వేరు, జరుగుతున్న పర్సనాలిటీ వేరు, రెండింటి మధ్య సంఘర్షించే చంద్రముఖి పుడుతుంది. అలాగే అపరిచితుడు సినిమాలో పర్సనాలిటీ 1 అంటే వాడు రాము, రాముడు మంచి బాలుడు, సూపర్ ఈగో టైప్. పర్సనాలిటీ 2 రెమో,
వాళ్ళలో ఈడ్ అనేది చాలా పెద్దది. ఏంటంటే నేను రొమాంటిక్ ఉండాలి, జీన్ ప్యాంట్ వేయాలి, నేను కూడా అమ్మాయిని అట్రాక్ట్ చేయాలి, నేను కూడా లవ్ చేయాలి అనేది ఫీలింగ్. అది సూపర్గా ఉంటుంది. అరే నువ్వు పుట్టిన వాతావరణం ఏంటి, నువ్వు పుట్టిన కులం ఏంటి, నీ బతుకేంటి, నువ్వేంటి, చిచ్చి 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 మన ఇంటామంటా లేదమ్మా అని నేను సప్రెషన్ సప్రెషన్ సప్రెషన్. మూడవది ఏంటంటే ఈ ప్రపంచంలో జరిగే దేన్ని కూడా సహించిన వ్యక్తిత్వం అపరిచితుడు. పర్సనాలిటీ త్రీ. ఈ మూడింటి నుంచి మంచి సమర్థనీయత కోల్పోయినప్పుడు రామ్ అన్నవాడు అదృశ్యమై రిమో వచ్చాడు అండ్ అపరిచితుడు వచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్, మగుడి నుంచి అందవలసినవి ఏమి సుఖాలు అందలేదనుకోండి, అది దట్ ఈస్ ఈట్. సూపర్గా ఏం చెప్తుంది, మనం ఏం చేస్తాం, ఇంకా పిల్లలు పెళ్లి చేసుకున్నాక వీళ్ళ బతకాలు అంతే అంటది. ఈట్ ఏం చెప్తుంటది, చీ నీ జీవితం అనుభవించిన జీవితంగా చీ నీ ఎంత బతుకు, నీది ఒక బతుకుని అనుభవించరాదు అంటది. ఏం చేస్తుంది, రెండొచ్చింది కంట్రోల్ చేయలేక ఒక రోజేమో కడుపు నొప్పి అంటూ ఉంటారు, ఒక రోజేమో తలనొప్పి అంటూ ఉంటారు, ఒక రోజేమో ఈ మధ్య కాళ్ళు పీకెత్తనండి, నీరసంగా ఉందండి, మెంటల్ షాక్లండి, ఇవన్నీ ఎందుకు వస్తుంది అనుకుంటున్నారు. ఎక్సైడ్ బ్యాటరీ ఒకటి చెప్తుంటుంది కింద లారీ కింద ఏమని రాసి ఉంటుందంటే, నన్ను గమనించము. ప్రతి తల్లం, ప్రతి కూతురు, ప్రతి వాడు ఏమంటారంటే, ఒరే వెధవ నన్ను పట్టించుకోరా వెధవ, పట్టించుకుని అంటే జబ్బు తగ్గిపోతుంది. అది అంచేతంటే నీ సుఖమే నేను కోరుకున్న పాట పాడినా మనసును మనసే బతుకుని బతుకుని తోడొకరుండి అదే స్వర్గం అదే అన్న అన్న ఆటోమేటిక్ జబ్బు తగ్గిపోతుంది. దీనికి ఏ ట్రీట్మెంట్ అక్కర్లేదు. హిస్టీరియాలో రెండు ఉంటాయి, కన్వర్షన్ హిస్టీరియా డిజార్డర్, డిసోసియేటివ్ డిజార్డర్. కన్వర్షన్ అంటే యువర్ ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్ కన్వర్టెడ్ యాజ్ ఏ ఫిజికల్ కంప్లైంట్ ఈజ్ నచ్చగట్ కన్వర్సిటీస్. అంటే ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు కడుపు నొప్పి, తలనొప్పి, కొంతమంది చెవులు పడిపోతాయి వినపడదు, కొంతమంది కళ్ళు పడిపోతాయి వినపడదు, కొంతమంది మాట పడిపోతాయి వినపడదు, లెఫ్ట్ కానీ రైట్ కానీ పారాలసిస్ వస్తుంది. అన్ని టెస్టులు చేస్తే ఏమీ లేదంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నిన్న ఒక స్టూడెంట్ ఉన్నాడు, వాడు ఇంటర్నెట్ నుంచి ఎగ్జామ్స్ ముందు రోజు కడుపు నొప్పి వచ్చింది, కడుపు నొప్పి వచ్చింది. ఆడేమో లేట్ కదా, 9 గంటలకు ఎగ్జామ్, 11 గంటలకు వెళ్ళారు. నన్నేమో ఫోన్ చేసి రికమెండ్ చేయమన్నారు, ఫోన్ చేశాను. ఎగ్జామ్ అయిపోయి పేపర్లు ఇచ్చేసి టైంలో వీడు వచ్చాడు, ఈ లోపలికి ఏం పంపుతామన్నారు. తీరా అన్ని టెస్టులు చేస్తారనుకోండి, ఎక్కడ కడుపు నొప్పి ఉండదు, ఓన్లీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కడుపు లేదు. సో ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్ కన్వర్టెడ్ యాజ్ ఎ కన్వర్షన్ డిజార్డర్ ఇస్ నథింగ్ అండ్ కన్వర్షన్ హిస్టీరియా అంటారు. రెండో రకం డిసోసియేటివ్ డిజార్డర్, అంటే నీలోన అసోసియేట్ అంటే నీతో నీకు తెలుసు, డిసోసియేట్ నీ నుంచి ఇంకో వ్యక్తి ఉత్పత్తి అవుతాడు, అదే అపరిచితుడు, మల్టిపుల్ పర్సనాలిటీ. ఫర్ ఎగ్జాంపుల్, మన మంగళవారం తెలుసు మనకి పెదవాళ్ళ దగ్గరలో పాలమ్మ సంబరం జరుగుతుంది, అలాగే ఈ మూడు జిల్లాలో కూడా అమ్మవారి జాతరలు జరుగుతాయి. చూడండి పొనకాలు వచ్చేస్తుంటాయి, ఎవడనుకున్నారా నేను అని చెప్పేసి పొనకలు వచ్చేస్తాయి. ఇట్స్ ఎవ్రీథింగ్ ఇస్ హిస్టరికల్ డిసెసెస్ డిజార్డర్. కొంతమంది నిద్రతో నడిచెడిపోతారు, కొంతమంది లేదండి నేను రాత్రి ఎప్పుడెల్లా ఉంటుంది మాటలు మాట్లాడలేదండి. చాలా మంది అలాగే సార్, అసలు ఇంట్లో దెయ్యాలు పట్టాయని ఏదో అని చెప్పేసి పూజారుల దగ్గరికి ఇళ్ళ దగ్గర తీసుకెళ్తారు, కానీ అది ఒక రకమైన, అది కూడా సమస్య, మానసిక సమస్య. చాలా మందికి తెలియదు, ఓ పక్కనేమో ఎలక్ట్రానిక్ వాచ్ ఉంటదండి, ఓ పక్కన తాబీదు ఉంటుంది. దేన్ని నమ్ముతున్నారండి వీళ్ళు, సైన్స్ నమ్ముతున్నారా, మూఢ నమ్మకాలు నమ్ముతున్నారా? గాలేట నా మీద పెట్టుకోవచ్చు కదా, మీకు ఎవరైనా దమ్ము ధూళి ఉంటే నా వెంట్రుకలు ఇస్తాను, గోల్డ్ ఇస్తాను, రక్తం ఇస్తాను, ఏం కావాలంటే అది ఇస్తాను, బ్లడ్ ఇస్తాను, కాల్సుంటే యూరిన్ ఇస్తాను, ఉమ్మ ఇస్తాను, ఏం కావాలంటే నన్ను చేతపడి పెట్టుకోండి, 21 రోజులనే పోవాలి. చేతపడులు బాణమద్దులు లేవండి, అది జబ్బు, అది మానసిక జబ్బు. ఒక విధంగా చెప్పాలంటే ఆధునిక భూత వైద్యులు మేము, ఆధునిక భూత వైద్యులు. భూత వైద్యాలు కానీ, చేతపళ్ళు కానీ, చిల్లంగలు కానీ, గాలి కానీ, ధూళి కానీ, లేదనుకుంటే నిమ్మకాయలు దిష్టి తీసి పెడితే తొక్కుతే నువ్వు పోతావు అని కానీ, అరే చూసారండి అంత ఏమో, వాళ్ళ కుటుంబాలకు దిష్టి తీసి రోడ్డు మీద వేసేస్తున్నారంట. ఈడు కుటుంబం సుఖంగా ఉండాలి, తొక్కునోడు పోవాలట, అటు దాని మీద తొక్కుతాను, కొంచెం నాకు తెక్కు ఉంది, దానికి లెక్క ఉందంటే ఇదే మరి, అటువంటి నిమ్మకాయల మీద నేను తొక్కి నడుస్తాను. ఎందుకంటే అవన్నీ నిజాలు కాదని చెప్పడం కోసం. ఎవరైనా సరే సైకలాజికల్ ప్రాబ్లమ్ అనేది దేవుళ్ళ కనపడుతుంది, దయ్యంలా కనపడుతుంది, కొంతమంది మతాలు మారిపోతుంటారు. ఇటువంటి వచ్చినప్పుడు ఏంటంటే అది చెప్పది చెప్పండి అని వాళ్ళు అనుకోకుండా మతం మారిపోతుంటారు. చాలా మంది క్రిస్టియన్స్కి మారిపోతారు, లేదా ముస్లిమ్స్కి మారిపోతుంటారు, లేదా ఇంకేదో ఒకటి బాబాల దగ్గరికి అమ్మల దగ్గరికి వెళ్ళిపోతుంటారు. మానసిక సమస్యకి కొన్ని లక్షణాలు ఉంటాయి, అది నిష్ణాతులైన ఎక్స్పర్ట్ దగ్గర తీసుకెళ్తే ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. సో హిస్టీరియా కానీ అంటే ఈ సూపర్ ఈగో మధ్య
సంఘర్షణ వచ్చినప్పుడు అది. అంటే ఏంటంటే ఈటు చేసే కోరికల్లో మంచి ఉంటే ఎంతవరకు మంచి ఉందో యాక్సెప్ట్ చేస్తే ఆ దెబ్బ తగ్గిపోతుంది. సూపరీగా ఓవర్ యాక్షన్ చేస్తుంటే నోర్మి కాలం మారింది, కాలం మారింది, నువ్వు ఎప్పుడో పులిహోర తింటున్నావు అని చెప్పేసి మేము కూడా పులిహోర తింటాం, ఫ్రైడ్ రైస్ తింటాం, ఒప్పుకో అంటే జబ్బు తగ్గిపోతుంది. ఏమైనా సరే కాన్షియస్ అనేది రేషనల్గా ఆలోచించాలి. ఇక్కడ కడుపు ఉంది కాబట్టి తింటాను, ఇక్కడ మాట ఉంది కదా నోరు ఉంది కదా మాట్లాడి, ఇక్కడ చెయ్యి ఉంది కంటే కొడతాను, ఇక్కడ కాలు ఉంది కదా తనుతానంటే కుదరదు. ఓకే, ఇప్పుడు ప్రేక్షకులు కాల్ చేసుకోరా, చేసుకోండి మరి. ఏ సమస్యలు ఉన్నా డాక్టర్ గారితో పరిష్కరించి మాట్లాడాలనుకుంటే మీరు కాల్ చేయాల్సిన నెంబర్ 0891646855. ఓకే, ఇప్పుడు కాసేపు ఏదో బ్రేక్ చెప్తారట, హిస్టీరియా బ్రేక్ అంట దీని పేరు. ఒక దెయ్యం వస్తుంది ఇప్పుడు మన చంద్రముఖి వీళ్ళందరూ వస్తారు, కాసేపు నేను వాళ్ళతో మాట్లాడతాలే, నీకు భయంకర నాకు భయం లేదు, కాసేపు కబుర్లు చెప్తాను. ఇప్పుడు స్మాల్ బ్రేక్, చంద్రముఖి బ్రేక్. కొడం, మట్టి తినడం, స్కూల్ ఫోబియా, చదువులో వెనుకబాటు, అబద్ధాలు ఆడడం, దొంగతనం, భయం, డిప్రెషన్, యాంగ్జైటీ, సెల్ మేనియా, వాట్సాప్, ఫేస్బుక్, ఇంటర్నెట్ లకు ఎడిక్ట్ అయ్యారా? మొండితనం, తన మాటే నెగ్గాలనడం, కూల్ కో అని చెప్పి తిరిగి తిరిగి ఇంటికొస్తున్నారా? పిల్లల ప్రవర్తన అర్థం చేసుకోవడం ఎలా? హిప్నో థెరపీ రంగంలో 33 సంవత్సరాల అనుభవం గల సుప్రసిద్ధ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ క్రాంతికార్ ఆధ్వర్యంలో మీ పిల్లల సమస్యలను పరిష్కరించుకోండి. సైకాలజీ సెంటర్ అండ్ హిప్ హిప్నో హెల్త్ క్లబ్, హైదరాబాద్, 9393112021, వైజాగ్, 9440633610, వెబ్సైట్స్ www.krantika.com, www.vidhata.in, www.krantika.blogspot.in. తాగే వారికి తెలియకుండా మందు మాన్పించబడను. అన్ని సమస్యలకు 550 రకాల థెరపీ సీడీలు, సైకాలజీ పుస్తకాలు, హెర్బల్స్ లభించును. విద్యా వ్యాపార సంస్థల్లో కార్పొరేట్ ట్రైనింగ్ ఇవ్వబడును. హిప్నోథెరపీ రంగంలో 33 సంవత్సరాల అనుభవం గల సుప్రసిద్ధ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ క్రాంతికార్ ఆధ్వర్యంలో నత్తి, డిప్రెషన్, ఒత్తిడి, భయం, యాంగ్జైటీ, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం లోపించడం, చదువులో వెనుకబాటు, సెల్, ఇంటర్నెట్ ఎడిక్షన్, ప్రేమ, ఆత్మహత్య ఆలోచనలు, సెక్స్, దాంపత్య సమస్యలకు అద్భుత పరిష్కారం. మీకు సమస్యలున్నా సక్సెస్ కావాలనుకున్నా సంప్రదించండి. హైదరాబాద్, 9393112021, వైజాగ్, 9440633610, వెబ్సైట్ www.krantika.com, www.vidhata.in, www.krantika.blogspot.in. తాగే వారికి తెలియకుండా మందు మాన్పించబడను. అన్ని సమస్యలకు 550 రకాల థెరపీ సీడీలు, సైకాలజీ పుస్తకాలు, హెర్బల్స్ లభించును. విద్యా వ్యాపార సంస్థల్లో కార్పొరేట్ ట్రైనింగ్ ఇవ్వబడును. పదండి ముందుకు. హిప్నోథెరపీ రంగంలో 33 సంవత్సరాల అనుభవం గల సుప్రసిద్ధ వ్యక్తిత్వ వికాస నిపుణులు, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ క్రాంతికార్ నిర్వహించే పర్సనాలిటీ డెవలప్మెంట్, మైండ్ పవర్, సెల్ఫ్ హిప్నోటిజం, స్ట్రెస్ మేనేజ్మెంట్, బెటర్ పేరెంటింగ్, స్టడీ టెక్నిక్స్, ఆల్ఫా మైండ్ పవర్, కమ్యూనికేషన్ స్కిల్స్, బిహేవియర్ మోడిఫికేషన్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, సాఫ్ట్ స్కిల్స్ కోర్సుల ద్వారా సక్సెస్ కండి. లక్షలాది మంది జీవితాలను మార్చిన ఈ శిక్షణతో జీరోలు హీరోలు కావచ్చు. స్కూళ్లు, కాలేజీలు, రియల్ ఎస్టేట్, ఇన్సూరెన్స్, ఇతర మార్కెటింగ్ ప్రతినిధులకు ప్రత్యేక శిక్షణ. కార్పొరేట్ ట్రైనింగ్ లకై సంప్రదించండి. VIP విదాత ఇన్స్టిట్యూట్ ఆఫ్ పర్సనాలిటీ డెవలప్మెంట్, హైదరాబాద్, 9393112021, వైజాగ్, 9440633610, వెబ్సైట్ www.krantika.com, www.vidhata.in, www.krantika.blogspot.in. తాగే వారికి తెలియకుండా మందు మాన్పించబడను. అన్ని సమస్యలకు 550 రకాల థెరపీ సీడీలు, సైకాలజీ పుస్తకాలు, హెర్బల్. మీ పిల్లల ప్రవర్తన తేడాగా ఉందా? ADHD, బెడ్ వెట్టింగ్, నత్తి, గోల్డ్ కొరుక్కోవడం, మట్టి తినడం, స్కూల్ ఫోబియా, చదువులో వెనుకబాటు, అబద్ధాలు ఆడడం, దొంగతనం, భయం, డిప్రెషన్, యాంగ్జైటీ, సెల్ మేనియా, వాట్సాప్, ఫేస్బుక్, ఇంటర్నెట్ లకు ఎడిక్ట్ అయ్యారా? మొండితనం, తన మాటే నెగ్గాలనడం, కూల్ కో అని చెప్పి తిరిగి తిరిగి ఇంటికొస్తున్నారా? పిల్లల ప్రవర్తన అర్థం చేసుకోవడం ఎలా? హిప్నోథెరపీ రంగంలో 33 సంవత్సరాల అనుభవం గల సుప్రసిద్ధ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ క్రాంతికార్ ఆధ్వర్యంలో మీ పిల్లల సమస్యలను పరిష్కరించుకోండి. సైకాలజీ సెంటర్ అండ్ హిప్నో హెల్త్ క్లబ్,
హైదరాబాద్ 9393112021, వైజాగ్ 9440633610, వెబ్సైట్స్ www.rantika.com, www.vidhata.in, www.rantika.blogspot.in. తాగే వారికి తెలియకుండా మందు మాన్పించబడును. అన్ని సమస్యలకు 550 రకాల థెరపీ సీడీలు, సైకాలజీ పుస్తకాలు, హెర్బల్స్ లభించును. విద్యా వ్యాపార సంస్థల్లో కార్పొరేట్ ట్రైనింగ్ ఇవ్వబడును. హిప్నోథెరపీ రంగంలో 33 సంవత్సరాల అనుభవం గల సుప్రసిద్ధ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ క్రాంతికార్ ఆధ్వర్యంలో నత్తి, డిప్రెషన్, ఒత్తిడి, భయం, యాంగ్జైటీ, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం లోపించడం, చదువులో వెనుకబాటు, సెల్, ఇంటర్నెట్ ఎడిక్షన్, ప్రేమ, ఆత్మహత్య ఆలోచనలు, సెక్స్, దాంపత్య సమస్యలకు అద్భుత పరిష్కారం. మీకు సమస్యలున్నా, సక్సెస్ కావాలనుకున్నా సంప్రదించండి. హైదరాబాద్ 9393112021, వైజాగ్ 9440633610, వెబ్సైట్ www.rantika.com, www.vidhata.in, www.rantika.blogspot.in. తాగే వారికి తెలియకుండా మందు మాన్పించబడును. అన్ని సమస్యలకు 550 రకాల థెరపీ సీడీలు, సైకాలజీ పుస్తకాలు, హెర్బల్స్ లభించును. విద్యా వ్యాపార సంస్థల్లో మీ డాక్టర్ గారు కాల్ చేయాలనుకున్నా, మాట్లాడాలనుకున్నా మీరు కాల్ చేసిన నెంబర్ 0891646855. చాలా మంది ఇంట్లో ఇప్పుడు బేసిక్ గా జనరల్ గా ప్రాబ్లం ఏంటంటే సార్, తన హస్బెండ్ వైఫ్ ని పట్టించుకోవట్లేదు అని, ఇంట్లో లేడీస్ డిప్రెషన్ గురవడం, వాళ్ళు వేరే వాళ్ళతో కాంటాక్ట్ చేయడం, ఫోన్లు మాట్లాడడం, నెట్ యూజ్ చేయడం, మొబైల్ ఎక్కడ యూజ్ చేయడం చాలా జరుగుతుంది. యూజువల్ గా లేడీస్ ఎక్కువ ఒంటరితనం ఉంటారు, తనలో ఎవరో ఒకరు పలకరించాలి, ఎవరో ఒకరు మాట్లాడాలి అనుకుంటుంటారు. ఇప్పుడు 90% చాలా మంది ఒంటరితనంతో ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కువ ఈ మొబైల్ కి ఎస్ఎంఎస్ పెట్టడం, అది ఒక్కసారి ఎస్ఎంఎస్ లో కూర్చున్నారంటే అది ఎంత టైం అయిందో ఎవరికి తెలియదు. ఇటు మిస్డ్ కాల్, అటు నుంచి కిస్డ్ కాల్, తర్వాత కిల్లిడ్ కాల్ అని. దీనికి అందరికీ కారణం ఏంటంటే, జంటు అనేది కుటుంబం బాధ్యత ఉంటాడు కాబట్టి వాడు సంపాదించాలి, ఒక ఇల్లు కట్టుకోవాలి, పిల్లల్ని చదివించాలి, స్కూళ్ళకి ఫీజులు కట్టాలి, ఆలోచనలో ఉంటారు. లేడీస్ ఏం చేస్తుంటారంటే ఇంట్లో కూర్చుని ఆ టీవీ ప్రోగ్రామ్ చూసేసి దాంట్లో మొగుడు ఎలా బిహేవ్ చేస్తున్నాడు, అత్తగారు ఎలా బిహేవ్ చేస్తుంది, ఆడపడుచు ఎలా బిహేవ్ చేస్తుంది, 40-50-80 రూపాయలు ఎస్ఎంఎస్ ప్యాక్లు ఉంటాయి, అది పట్టుకుంటారు, కళ్ళు ఎర్రగా అయిపోతే దురద వచ్చేస్తాయి, మంటలు వచ్చేస్తే తలనొప్పి వచ్చేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే అవతల వాళ్ళకి మనం అడ్వాంటేజ్ ఇచ్చినట్టు అవుతుంది, వాళ్ళు ఇదవుతారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక కొన్నాళ్ళ క్రితం, ఒక 7-8 ఏళ్ళ క్రితం నేను ట్రీట్మెంట్ ఇచ్చిన ఒక లేడీ గురించి చెప్తాను. ఒక పెద్ద ప్రొఫెసర్ ఉన్నారు, ప్రొఫెసర్ గారి వైఫ్, అతను రాముడు మంచి బాలుడు లాంటి వాడు. వాడు ఏమయ్యాడంటే వైఫ్ కి ఏం కావాలో అన్ని చేసి పెడతాడు తెప్పించి, ఇలాగ మా పలకరించడం, శ్రీకృష్ణుడిలాగా పలకరించడం, కబుర్లు చెప్పడం చేయడు. వాళ్ళ ఫ్లాట్ 3-బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకున్నారు, దానికి ఒక బిల్డర్ ఉన్నాడు. ఆ బిల్డర్కు ఏం చేసేవాడంటే వాళ్ళు అన్ని చూపిస్తూ చూపిస్తూ వచ్చారు. అలా ఒకరికొకరు ఎస్ఎంఎస్ ఇచ్చుకున్నారు, ఈ అమ్మాయి వాటర్ ఇక్కడ పెట్టాలి మరి, అలా ఇచ్చుకున్నారు. గ్రాడ్యువల్గా ఏమైపోయిందంటే ఈ అమ్మాయి మాట్లాడిన మాటలు, ఇతను పంపిన ఎస్ఎంఎస్ అన్ని కూడా సేవ్ చేసుకున్నాడు. ఈ అమ్మాయి రియలైజ్ అయిపోయింది, అపార్ట్మెంట్ కట్టడం అయిపోయింది, రియలైజ్ అయిపోయి ఇప్పుడు అతను ముద్రించుకోవాలనుకుంటే వాడు ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు ఆ ఫోన్లో ఎస్ఎంఎస్లు దాంట్లో ఏవైతే వీళ్ళిద్దరి మధ్య రికార్డ్ అయిందో మాటలు, ఆ మాటలన్నీ మీ ఆయనకి వినిపిస్తాను, మీ ఆయన్ని గుడాకిలు ఇచ్చేస్తే నేను పెళ్లి చేసుకుంటాను, ఇటువంటి ప్రాబ్లమ్స్ చేయడం మొదలు పెట్టాను అనమాట. సో దీనికి అందరికీ కారణం ఏంటంటే మనం సరదాగా ఉన్నప్పుడు వాళ్ళు చాలా చమత్కారంగా మాట్లాడతారు, కబుర్లు చెప్తారు, అస్కీగా ఉంటారు, ప్రేమగా మాట్లాడుతుంటారు. ఇది మొగుడు చేయడు, బట్ ఈవిడ మంచి భార్య, మొగుడు చేయడు కాబట్టి ఈవిడ దగ్గర మాట్లాడుతుంది. వీడు ఏమనుకుంటాడు, అడ్వాంటేజ్గా తీసుకుని ఇవన్నీ సేవ్ చేసుకుంటాడు, వాయిస్ని రికార్డ్ చేసుకుంటాడు. ఆటోమేటిక్గా తెలియకుండా ఏమవుతుందంటే అది వ్యసనంగా మారిపోయి బ్లాక్మెయిల్ చేస్తుంటాడు. ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన పేషెంట్లో ఎంతోమంది ఫోటోలు షేర్ చేసుకోవడం, ఇద్దరు కలిపి సెల్ఫీ తీసుకోవడం, పెళ్ళిళ్ళు ఆగిపోయినాయి చాలా మందికి, మొగుళ్ళతో గొడవలు అయిపోయినాయి. వాడు ఆ ట్రీట్మెంట్ తీసుకునే టైంలో అయితే డైరెక్ట్గా ఇంకక్కడ దేమంత్ డైరెక్ట్గా ఇంక వద్దులేండి, స్టాప్ చేయండి, డైరెక్ట్గా వాళ్ళే ట్రీట్మెంట్ తీసుకోకుండా ఈ అమ్మాయి మారడానికి మా దగ్గరకు వచ్చిన సార్ కూడా ఆ వ్యక్తులు ఎంటర్ అయిపోవడాలి. సో దీనికి అందరికీ ప్రధానమైన కారణం ఏంటంటే
ది ఓన్లీ వన్ థింగ్ ఈజ్ ఇంకక్కర్లేదు స్టార్ట్ చేసాం. ద ఓన్లీ వన్ థింగ్ ఈజ్ వ్యసనంగా మారడానికి కారణం వంటరితనం. ఈ వంటరితనంలో 24 గంటలు టీవీ చూసే వాళ్ళు ఒక గంట లేకపోతే గంటన్నర మీకు ఏదో ఇంపార్టెంట్ ఏమేస్తాను అనుకుంటున్నారో ఆ ఫిక్స్డ్ ప్రోగ్రామ్స్ తప్పించి ఏ ప్రోగ్రామ్స్ చూడకూడదు. నెంబర్ టూ, ఆ దరిద్రాన్ని వాళ్ళు ఎక్స్పోజ్ చేస్తున్నారు. పొద్దున్న పెడితే రాత్రి వరకు టీవీ చూస్తూ కూర్చోడు బదులు ఒక బుక్ చదువుకోవచ్చు, ఒక అల్లికలు కుట్లు చేసుకోవచ్చు, ఒక డిగ్రీలు చేసుకోవచ్చు, పీజీలు చేసుకోవచ్చు, పిల్లల పెంపకం గురించి పుస్తకాలు చదువుకోవచ్చు, పిల్లలతో పాటు కూర్చుని తెలుగు మీడియంలో చదువుకునే పిల్లలతో పాటు కూర్చుని మీరు కూడా చదువుకుంటే మీకు ఇంగ్లీష్ వచ్చేస్తుంది, మీరు కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ పెరుగుతాయి. ఈ ఈ అనవసరమైన వ్యక్తులు, మన సంబంధం కాని వ్యక్తులు చాటింగ్ ఈజ్ నథింగ్ బట్ చీటింగ్ అంటారు. వాట్సాప్లో కూర్చుంటే 24 గంటలు చేస్తారు, ఫేస్బుక్లో కూర్చుంటే 24 గంటలు కూర్చుంటారు. సో ఇవన్నీ ఆపుకోవాలి. ఆపుకోలేకపోతే నాది సీడీ ఉంది, దాని పేరు సెల్ మ్యానియా నెట్ మ్యానియా అని. ఆ సీడీ రెగ్యులర్గా పెట్టుకునే సరే సెల్ అడిక్షన్ తగ్గుతుంది. అండ్ ఆల్సో ఈ మధ్యకాలంలో ఓసీడి అంటాం, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అనేది. అవును, ఇప్పుడు చేతులపల్లె పదే పదే చేస్తుంటారు, తుడుచుందే పదే పదే తుడుతుంది, దేవుని దాన్ని పెట్టుకుని పదే పదే చేస్తుంటారు. కొంతమంది దేవుడి మీద సెక్స్ ఆలోచనలు వస్తుంటాయి, భూతాలోచనలు వస్తుంటాయి. ఇవి కూడా ఇప్పుడు ఈ ఫోన్ కూడా కంపల్సివ్ ఫోనింగ్ అంటాం. కంపల్సివ్ ఫోనింగ్ అంటే చేసేదాకా ఊరుకోదు మనసు. అలాగే కంపల్సివ్ గ్యాంబ్లింగ్ అంటారు, చేసేదాకా ప్యాకెట్ కానీ ఎనీ వ్యసనం చేసేదాకా ఊరుకోదు. అసలు కంపల్సివ్ షాపింగ్ అంటారు, పనికొచ్చిందా లేదా కూడా చూడకుండా లేడీస్ ఏదో ఒక మాల్కి వెళ్తారు, మాల్కి వెళ్ళి అన్ని కొనేసుకుని వచ్చాక అరే నానసరంగా కొనేశాను. సో ఒక ఆలోచన పదే పదే ఓసీడీ అంటాం, అబ్సెషన్ అంటాం. ఆ పని పదే పదే చేస్తే కంపల్సన్ అంటాం. దీని ఏముంటాం, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అంటాం. దీనికి అన్నిటికీ కారణం ఒక జబ్బు కాబట్టి, ఆ జబ్బు నుంచి బయటపడడానికి ఒక మార్గం ఉంది కాబట్టి, ఆ మార్గం నుంచి బయటపడడానికి నిష్ణాతులైన వ్యక్తుల దగ్గరికి వెళ్తే సమస్య నుంచి బయటపడతారు. లేకపోతే ఇంట్లో డబ్బు వేస్ట్ అవుతుంది, మనశ్శాంతి, మనీ ఉండొచ్చు, మనీ ప్లస్ శాంతి ఉంటే మనశ్శాంతి, మనీ లేక శాంతి లేక శాంతి ఏమో పక్కింటికి వెళ్ళిపోయింది, మనీ ఏమో మన ఇంటి పక్కనే ఇంటికి వెళ్ళిపోయింది, ఇంకేముంది, రెండు లేదు. మనిషి అంటేనే మనీ ప్లస్ సి అని, డబ్బు ప్లస్ సి. స్త్రీ అంటే లక్ష్మి, లక్కీ. కాబట్టి ఇవన్నింటి నుంచి బయటపడడానికి డిప్రెషన్ ఉంది, దిగులు దిగులుగా ఉంటారు, ఏ ఆలోచన ఉండదు. ఈ మధ్యకాలంలో లేడీస్ అందుకే థైరాయిడ్ ప్రాబ్లం వచ్చేస్తుంది, తనలో తన కుమ్ములపై థైరాయిడ్ ప్రాబ్లం వచ్చేస్తుంది. అండ్ ఆల్సో షుగర్ వచ్చేస్తుంది, కొంతమందికి కీళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి. దీనికి అందరికీ కారణం స్ట్రెస్ అండి. దాని నుంచి ఎలా బయటపడాలి, కొంచెం యోగా చేయాలి. అక్కడ యోగం లేదురా అంటాం. ఎందుకంటాం యోగం లేదురా అని? యోగం లేదురా అంటే ఎక్కువ కాలం బతకడం అని అర్థం. అడిగి ఈ సుఖయోగం లేదు, లేకుంటే డబ్బు యోగం లేదు, లక్ష్మీ యోగం లేదు. యోగం అంటే మనం చేసుకున్నది వాడికి చేసుకున్నంత మహాదేవాని. యోగా రోజు టీవీలో చూస్తాం, యోగా చెయ్యం. ప్రాణాయామ మెడిటేషన్ గురించి రోజు టీవీలో చెప్తారు, చెయ్యం. రోజు మనం ఏం చూస్తామంటే టీవీలో అడ్డమైన సీరియల్ చెప్తుంటాం. పుట్టింటి పట్టు చీర, లేచిపోదోరా, కలిసి ఉందోరా, బొమ్మరిల్లు, ఈ మధ్య సినిమా పేర్లన్నీ టీవీ సీరియల్ పెట్టారు. ఏది సినిమా తెలియడం లేదు, ఏవి టీవీ ఛానల్ తెలియడం లేదు. దీనికి ఎడిక్ట్ అయిపోయింది. స్త్రీలకున్న సైబర్ పొల్యూషన్ ఏంటంటే టీవీ ఛానల్ చూసి 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 కళ్ళజోళ్ళు అందరికి వచ్చేస్తున్నాయి, నెంబర్ వన్. రెండోది కళ్ళంట మంటలు, దురదలు, నొప్పులు. ఈ ఆలోచనతో నిద్రపడితే నిద్ర ఎక్కడ పడుతుందండి? సుఖ నిద్ర కాదు కదా. ఆ క్యారెక్టర్ ఎంత అవుతుంటుంది ఆ టీవీలో క్యారెక్టర్, ఆ దివాకర్ గాడు సుధాకర్ గాడు పలానా దానికి ఏం చేశాడు, కళ్ళు అవే వస్తున్నాయి, ఏడ కళలు. నిద్ర కూడా మంచి నిద్ర లేని జీవితాలు అయిపోయింది. ఎందుకు చెప్పండి, ఈ జీవితం చెప్పండి. స్వీట్ డ్రీమ్స్ అంటే ప్రశాంతమైన నిద్రతోటి కడాలి. నైట్ మేర్స్ వస్తాయి. నైట్ మేర్స్ అంటే పేడ కళలు, పకడ కళలు. కూడా మంచి కళ రావాలంటే టీవీ కట్టేస్తే మంచి నిద్ర వస్తుంది. ఈ జీవితంలో బతకపోతేలాగా, ఇంక ఈ మాత్రం సుఖపడపోతేలాగంటే వీటిని డామినేట్ చేసినట్టు అర్థం. చాదస్థంగా పడితే సూపర్ ఈగోని డామినేట్ చేసిన అర్థం. ఎప్పుడు ఎంత అవసరం అప్పుడు అంత చేస్తే ఈగో ని రెండింటిని కంట్రోల్ చేస్తున్నట్టు అర్థం. కాబట్టి కంట్రోల్ చేసే లక్షణం, స్త్రీ లక్షణం, మన బుర్ర కొందే బుర్రను యూజ్ చేసుకుంటే, యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్ అంటే అదే. ఇప్పుడు రాము గారు చిన్న బ్రేక్ ఇస్తారు, చిన్న బ్రేక్ తర్వాత మనం మళ్ళా కొన్ని విషయాలు మాట్లాడుకుందాం.
కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ క్రాంతికారి నిర్వహించే పర్సనాలిటీ డెవలప్మెంట్, మైండ్ పవర్, సెల్ఫ్ హిప్నోటిజం, స్ట్రెస్ మేనేజ్మెంట్, బెటర్ పేరెంటింగ్, స్టడీ టెక్నిక్స్, ఆల్ఫా మైండ్ పవర్, కమ్యూనికేషన్ స్కిల్స్, బిహేవియర్ మోడిఫికేషన్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, సాఫ్ట్ స్కిల్స్ కోర్సుల ద్వారా సక్సెస్ కండి. లక్షలాది మంది జీవితాలను మార్చిన ఈ శిక్షణతో జీరోలు హీరోలు కావచ్చు. స్కూళ్లు, కాలేజీలు, రియల్ ఎస్టేట్, ఇన్సూరెన్స్, ఇతర మార్కెటింగ్ ప్రతినిధులకు ప్రత్యేక శిక్షణ. కార్పొరేట్ ట్రైనింగ్ లకై సంప్రదించండి VIP విదాత ఇన్స్టిట్యూట్ ఆఫ్ పర్సనాలిటీ డెవలప్మెంట్, హైదరాబాద్ 9393112021, వైజాగ్ 9440633610, వెబ్సైట్ www.krantika.com, www.vidhata.in, www.krantika.blogspot.in. తాగే వారికి తెలియకుండా మందు మాన్పించబడును. అన్ని సమస్యలకు 550 రకాల థెరపీ సీడీలు, సైకాలజీ పుస్తకాలు, హెర్బ్. మీ పిల్లల ప్రవర్తన తేడాగా ఉందా? ADHD, బెడ్ వెట్టింగ్, నత్తి, గోల్డ్ కొరుక్కోవడం, మట్టి తినడం, స్కూల్ ఫోబియా, చదువులో వెనుకబాటు, అబద్దాలు ఆడడం, దొంగతనం, భయం, డిప్రెషన్, యాంగ్జైటీ, సెల్ మేనియా, వాట్సాప్, ఫేస్బుక్, ఇంటర్నెట్ లకు ఎడిక్ట్ అయ్యారా? మొండితనం, తన మాటే నెగ్గాలనడం, కూల్ కూ అని చెప్పి తిరిగి తిరిగి ఇంటికొస్తున్నారా? పిల్లల ప్రవర్తన అర్థం చేసుకోవడం ఎలా? హిప్నోథెరపీ రంగంలో 33 సంవత్సరాల అనుభవం గల సుప్రసిద్ధ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ క్రాంతికారి ఆధ్వర్యంలో మీ పిల్లల సమస్యలను పరిష్కరించుకోండి. సైకాలజీ సెంటర్ అండ్ హిప్నో హెల్త్ క్లబ్, హైదరాబాద్ 9393112021, వైజాగ్ 9440633610, వెబ్సైట్ www.krantika.com, www.vidhata.in, www.krantika.blogspot.in. తాగే వారికి తెలియకుండా మందు మాన్పించబడును. అన్ని సమస్యలకు 550 రకాల థెరపీ సీడీలు, సైకాలజీ పుస్తకాలు, హెర్బల్స్ లభించును. విద్యా వ్యాపార సంస్థల్లో కార్పొరేట్ ట్రైనింగ్ ఇవ్వబడును. హిప్నోథెరపీ రంగంలో 33 సంవత్సరాల అనుభవం గల సుప్రసిద్ధ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ క్రాంతికార్ ఆధ్వర్యంలో నత్తి, డిప్రెషన్, ఒత్తిడి, భయం, యాంగ్జైటీ, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం లోపించడం, చదువులో వెనుకబాటు, సెల్, ఇంటర్నెట్, ఎడిక్షన్, ప్రేమ, ఆత్మహత్య ఆలోచనలు, సెక్స్, దాంపత్య సమస్యలకు అద్భుత పరిష్కారం. మీకు సమస్యలున్నా, సక్సెస్ కావాలనుకున్నా సంప్రదించండి. హైదరాబాద్ 9393112021, వైజాగ్ 9440633610, వెబ్సైట్ www.krantika.com, www.vidhata.in, www.krantika.blogspot.in. తాగే వారికి తెలియకుండా మందు మాన్పించబడును. అన్ని సమస్యలకు 550 రకాల థెరపీ సీడీలు, సైకాలజీ పుస్తకాలు, హెర్బల్స్ లభించును. విద్యా వ్యాపార సంస్థల్లో కార్పొరేట్ ట్రైనింగ్ ఇవ్వబడును. పదండి ముందుకు. హిప్నోథెరపీ రంగంలో 33 సంవత్సరాల అనుభవం గల సుప్రసిద్ధ వ్యక్తిత్వ వికాస నిపుణులు, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ క్రాంతికారి నిర్వహించే పర్సనాలిటీ డెవలప్మెంట్, మైండ్ పవర్, సెల్ఫ్ హిప్నోటిజం, స్ట్రెస్ మేనేజ్మెంట్, బెటర్ పేరెంటింగ్, స్టడీ టెక్నిక్స్, ఆల్ఫా మైండ్ పవర్, కమ్యూనికేషన్ స్కిల్స్, బిహేవియర్ మోడిఫికేషన్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, సాఫ్ట్ స్కిల్స్ కోర్సుల ద్వారా సక్సెస్ కండి. లక్షలాది మంది జీవితాలను మార్చిన ఈ శిక్షణతో జీరోలు హీరోలు కావచ్చు. స్కూళ్లు, కాలేజీలు, రియల్ ఎస్టేట్, ఇన్సూరెన్స్, ఇతర మార్కెటింగ్ ప్రతినిధులకు ప్రత్యేక శిక్షణ. కార్పొరేట్ ట్రైనింగ్ లకై సంప్రదించండి VIP విదాత ఇన్స్టిట్యూట్ ఆఫ్ పర్సనాలిటీ డెవలప్మెంట్, హైదరాబాద్ 9393112021, వైజాగ్ 9440633610, వెబ్సైట్ www.krantika.com, www.vidhata.in, www.krantika.blogspot.in. తాగే వారికి తెలియకుండా మందు మాన్పించబడును. అన్ని సమస్యలకు 550 రకాల థెరపీ సీడీలు, సైకాలజీ పుస్తకాలు, హెర్బల్స్ లభించును. విద్యా వ్యాపార సంస్థల్లో కార్పొరేట్ ట్రైనింగ్ ఇవ్వబడును. మీ పిల్లల ప్రవర్తన తేడాగా ఉందా? ADHD, బెడ్ వెట్టింగ్, నత్తి, గోల్డ్ కొరుక్కోవడం, మట్టి తినడం, స్కూల్ ఫోబియా, చదువులో వెనుకబాటు, అబద్దాలు ఆడడం, దొంగతనం, భయం, డిప్రెషన్, యాంగ్జైటీ, సెల్ మేనియా, వాట్సాప్, ఫేస్బుక్, ఇంటర్నెట్ లకు ఎడిక్ట్ అయ్యారా? మొండితనం, తన మాటే నెగ్గాలనడం, కూల్ కూ అని చెప్పి తిరిగి తిరిగి ఇంటికొస్తున్నారా? పిల్లల ప్రవర్తన అర్థం చేసుకోవడం ఎలా? హిప్నోథెరపీ రంగంలో 33 సంవత్సరాల అనుభవం గల సుప్రసిద్ధ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ క్రాంతికారి. బ్యాక్ టు మీడియాస్ అండ్ లైవ్ ఇన్ కార్యక్రమం. డాక్టర్ గారు చెప్తుంది వింటున్నారు కదా, స్త్రీల మానసిక సమస్యల గురించి. మీకు కూడా ఏమైనా సమస్యలు ఉన్నా ఆ పరిష్కారాలు తెలుసుకోవాలనుకున్నా మీరు కాల్ చేయాల్సిన నెంబర్ 0891646855,
సార్, లేడీస్ లో కూడా చాలా మంది బ్యాడ్ హ్యాబిట్స్ కి లోన్ అవుతుంటారు, అసలు ఎందుకు అలా జరుగుతుంది? వాళ్ళు కావాలనే వెళ్తారా, లేకపోతే వాళ్ళ పరిస్థితుల ద్వారా అలా మారాల్సి వస్తుందా? ఇప్పుడు చాలా మంది జెంట్స్ కే బ్యాడ్ హ్యాబిట్స్ అనుకుంటుంటారు, జెంట్స్ డ్రింకింగ్ చేస్తారు, లేడీ డ్రింక్ చేయడానికి అలవాటు వీలు కాదు, కానీ ఇప్పుడు లేడీస్ కూడా డ్రింక్ చేస్తున్నారు, వాడ్కా కానీ అదే దగ్గు మంది దాటేస్తుంటారు వాళ్ళు. దగ్గు మంది ఈజీగా దొరుకుతుంది, 60 రూపాయలు, 70 రూపాయలు, 80 రూపాయలు అంటే మధ్య మెడికల్ షాపుల మీద దగ్గు మందు లేడీస్ కానీ కొనడానికి వస్తే ఎవడం లేదు. దగ్గు మందులో కూడా మత్తు కల్పించే ఇది ఉంటుంది. అంటే మెడికల్ షాపులకి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, అది నిజంగా దగ్గు కోసం కొంటున్నారా లేదా గమనించి మెడికల్ షాపులు ఇవ్వాలంటే కంట్రోలర్ ఆఫ్ డ్రగ్స్ వాళ్ళు ఒక ఆర్డర్స్ జారీ చేశారు. సో దగ్గు మందు 1, 2, 3, రెండోది ఏంటంటే ఫోర్త్ ఫిన్ ఇంజెక్షన్స్ అని ఉంటాయి, అవి చాలా మంది ఇప్పుడు కైనీలకు గుట్కా లాంటివి కూడా వాళ్ళు కూడా చేస్తారు. ఇంకేముంది, సెల్ ఫోన్కి అడిక్ట్ అవుతున్నారు, ఇంటర్నెట్ అడిక్ట్, ఇంటర్నెట్ తర్వాత ఇంటర్నెట్ తర్వాత ఇంటర్నెట్, టీవీకి లేడీస్ అందరు భయంకరంగా అడిక్ట్, ఏకైక దరిద్రమంటూ మొదనష్టపు సైబర్ పొల్యూషన్ ఏంటంటే సీరియల్స్, టీవీ సీరియల్ మంచి ప్రోగ్రామ్ చూస్తున్నారు. అక్కడ అదే మంచి ప్రోగ్రామ్ కాదు, మీకు అర్థం కావట్లేదు, మీ బలహీనత వల్ల ఛానల్స్ వాళ్ళందరూ కోటీశ్వరులు అవుతున్నారు. రకరకాల పాటల పోటీలు, డాన్స్ పోటీలు బరడు పెట్టి, పట్టుకుంటే పట్టు చీర, ఫోన్ కొట్టు, గిఫ్ట్ కొట్టు, ఇవన్నీ మిమ్మల్ని బలహీనతలు చేస్తున్నారు. మీకు అర్థం కావడం లేదు, అది ఆ ఛానల్స్ టీఆర్టీ రేటింగ్స్ పెరగడం కోసం మిమ్మల్ని బలహీనలు చేసి వాళ్ళు బలవంతులు అవుతున్నారు. మీరు బలవంతులు అయితే ఇటువంటి వాటికి అడిక్షన్స్, మీకు బాగా రిలాక్సేషన్ కాలం వచ్చినట్టు ఒక ప్రోగ్రామ్ పొద్దున్న మధ్యాహ్నం ఒకటి, రాత్రి సాయంకాలం ఒకటి, నో డౌట్ 1 or 2 ప్రోగ్రామ్స్ చూస్తే మైండ్ రిలాక్స్ అవుతుంది. పెట్టిన స్టార్ట్ ఇలా పెడతామా, సినిమా అంతా చూసేస్తామా, మరి ఈవినింగ్ ఫస్ట్ సినిమాకి వెళ్తామా, సిఎంఆర్ సెంటర్కి, ఇంటికి వద్దటి 10:30 వచ్చి మళ్ళీ టీవీ పెడతామా, 1 గంట వరకు చూసి ఎర్రగా కాలి 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 పడుకుంటామా? వ్యసనం అంటే ఇదే, తాగుబోతులు తిరిగిపోతులు వ్యసనాలు కాదు, ఇవి కూడా వ్యసనాలే. బద్ధకం అన్నిటికంటే పెద్ద వ్యసనం. అలాగే స్పాస్మో ప్రాక్సిమో అని చెప్పేసి క్యాప్సిల్స్ వాడతారు, నొప్పి తగ్గించే టాబ్లెట్స్ అవి. ఆ నొప్పి తగ్గించే టాబ్లెట్స్ కి లేడీస్ కు ఎక్కువ అలవాటు పడిపోతుంటారు. అలాగే కోపం, కోపం కూడా అడిక్షన్. అప్పుడప్పుడు కోపం వస్తే ముద్దు, ముక్కు మీద కోపం నీ ముఖానికి అందం, అంటే ఎప్పుడైనా అయితే కోపం ముక్కు మీద అందం అంతే, కానీ ఇప్పుడేమో కిచకిచ కిచ కిచకి నవ్వేసి ఆ తర్వాత మన బస్సు అన్నట్టుంటే అది ఎవడో కొన్నాళ్ళు చూస్తాడు, తర్వాత ఎవడో పట్టించుకోడు. చాలా మంది ఏంటంటే కోపం అనేది అప్పుడప్పుడు ఉపయోగించుకుంటే అది ముద్దు, లేకపోతే మొద్దు, రిపీటెడ్ గా కోపం వచ్చే హాయ్ దీని ముఖం అంటే దీన్ని వదిలేద్దాం అనుకుంటారు. అంతే ఇళ్లలో చాలా మంది చూడండి, ఇళ్లలో అమ్మమ్మలో నాయన దీని ముఖం కోపం మొదలెట్టిందే దాన్ని పట్టించుకోకుండా ఎవరంటారు, మొదలు పట్టించుకుంటారు కోపం తెలియక, తర్వాత తిట్టించుకుంటారు. కాబట్టి మహిళా లోకం లేచింది ఎమోషన్స్ కూడా నియంత్రించుకోవడం వస్తే మాత్రం పిల్లల్ని బాగా అందులో, తర్వాత పిల్లల్ని పట్టుకుని ఎక్కువ తిట్టేయడాలు, బాగా మార్కులు రావాలి, బాగా మార్కులు రావాలి, బాగా మార్కులు రావాలి, బాగా మార్కులు రావాలంటారు. దానివల్ల కూడా పిల్లలు ప్రెజర్ పెరిగిపోతుంది. పిల్లల్ని పెంచడం అనేది ఒక ఆర్ట్, అది సైన్స్, అది దాన్ని బాగా నేర్చుకోగలిగినాడు గొప్పవాడవుతాడు. కంటిన్యూస్ గా నా కొడుకు ఏమైపోతాడో, నా కూతురు ఏమైతే బెంగ పెట్టేసుకోవడం, చిన్న విషయానికి గుండె దడ వస్తుంది, గుండె ఎడవైపు ఉందో డౌట్ ఉందో డౌట్ వస్తుంది. గుండె సాధారణంగా ఏమని కొట్టుకుందా, లవ్ డబ్ లబో దిబో లబో దిబో లబో దిబో అని కొట్టుకుంటుంది. నా మా ఆయన ఇంకా రాలేదేంటి ఇంటికి, నా కొడుకు ఇంకా రాలేదేంటి ఇంటికి, అరే 8 గంటలు ఫోన్ చేశాను నా కొడుకు ఇంకా ఫోన్ చేయలేదేంటి, ప్రతిదానికి టెన్షన్ 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 టెన్షన్, కానేమే టెన్షన్, పీనేమే టెన్షన్, సోనేమే టెన్షన్, టెన్షన్ 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 అంటాడు. ఇది రామ్ గోపాల్ సినిమాలో ఒక హిందీ సాంగ్, అది అసలు నిరంతరం జీవితమే టెన్షన్ టెన్షన్. బుద్ధి ఏ పెట్టండి, అటెన్షన్ ఫోకస్, మనసు దేని మీద పెడితే అనుకుంటది. అంచేత లేడీస్ ఎక్కువ మాట్లాడితే డెప్పు మొక్కలాగా అయిపోతుంటారు, డిప్రెషన్ మొక్కలు డెప్పు మొక్కలాగా ఉంటాయి. నేను చాలా సార్లు చెప్పాను, మీకు అందరికీ తెలిసిన జోకులు అందరినీ నా మీద వేస్తుంటారు, డెప్పు ముఖం, మొగ్గ మొక్కకు ఆపోజిట్ బ్లాజం, పువ్వు వికసించినట్టుగా నవ్వుతూ ఉంటే నవ్వుతూ బతకాలిరా, నవ్వుతూ చావాలి కాదు, నవ్వుతూ పని చేసుకో, ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే తలుపు సలుపేమున్నది భగవంతరా ఇప్పుడు వంట చేయాలా అంటే డిప్రెషన్ వచ్చేస్తుంది. ఇట్స్ అ ప్లెజర్, పెయిన్ గా ఫీల్ అయితే నొప్పులు వస్తాయి, ప్లెజర్ గా ఫీల్ అయితే ఇట్ ఈస్ మై డ్యూటీ, ఐ వాంట్ టు డూ సంథింగ్ 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 అనుకుంటూ చేసాడు ఫినిష్ జాయ్. కాబట్టి లేడీస్ కి వచ్చే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఈ మధ్యకాలంలో అబ్సెసివ్ కంపల్సరీ డిసార్డర్ ఎక్కువైపోయింది, చాదస్తం కానీ చేసిన పని చేయడం, సెల్ ఫోన్ చేయాలనిపించడం, అది కూడా ఓసిడి, రిపీటెడ్ గా దేవుళ్ళు దండం పెట్టాలనుకోవడం, చేసిందే చేయడం, ఇవన్నీ యాంగ్జైటీ అంటే టెన్షన్, చిన్న విషయం టెన్షన్ భయం వస్తుంది,
కడుపులో మంట వస్తుంది, గ్యాస్ ప్రాబ్లం వస్తుంది, తలనొప్పులు వస్తాయి. జిఏడి అంటే జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్ అంటారు. కొంతమంది లేడీస్ అసలు ఇంట్రెస్ట్ ఉంటుంది సార్, ఇంట్లో పని చేయాలని గానీ క్లీన్ చేసుకోవాలని గానీ వంట చేయాలని గానీ అసలు దేని మీద శ్రద్ధ చూపించరు, అలా అసలు ఎందుకు అవుతుంది? రెస్పాన్సిబిలిటీ అంటారు, ఎబిలిటీ టు రెస్పాండ్, స్పందించే గుణాన్ని బాధ్యత అంటారు. బాధ్యత ఫీల్ అయిన వాళ్ళు ఇంట్లో పనులు చేసుకుంటారు. అత్తగారు 100 సార్లు తిడుతుంది తిడుతుంది అని చెప్పి అత్తగారిని బట్టి తిట్టడం కాదు. అత్తగారు ఎందుకు తిడుతుంది, ఎప్పుడు అత్తగారిని ఎందుకు విలన్గా చూడాలి, నాకు అర్థం కావట్లేదు. అత్తగారు కూడా అమ్మలాంటిదే. మీ అమ్మ ఇంట్లో ఉండేది కేవలం 18 ఏళ్ళు లేకపోతే 20 ఏళ్ళు, అత్తగారితో ఉండే కాలం 40-50 ఏళ్ళు. కాబట్టి అత్తగారిని అమ్మగా ఫీల్ అయితే ఆటోమేటిక్ గా ప్రతి ఇంట్లోనే కూడా నవ్వులు వికసిస్తాయి. అత్తగారు ఎందుకు తిడుతుంది, ఎలా టీవీ పెట్టుకుని ఎలా చూస్తూ కూర్చుంటే ఒళ్ళు మంటొచ్చేస్తుంది. వంట గబులకేమో అత్తగారు అన్ని పనులు చేస్తుంది, ఈవిడ గారు టీవీ పెట్టుకుని కిటికీ 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 మారుస్తుంది, లేకపోతే ఎస్ఎంఎస్లు ఇస్తుంది, లేకపోతే ల్యాప్టాప్లో కూర్చుంది, లేకపోతే ట్యాబ్లో కూర్చుంది. మా కాలం కాదు, మీరు బీసీ కాలం అంటారు అత్తగారిని పెట్టుకుని. ఒకసారి మీ అత్తగారిని అడిగి చూడండి, ఆవిడ కానీ ఛాన్స్ ఇస్తే మీకంటే అద్భుతంగా ఎస్ఎంఎస్ ఇస్తుంది. వాళ్ళు అద్దుల్లో వాళ్ళు ఉన్నారు, అద్దుల్లో అంటూ ముద్దు దేనికన్నా సరే. సో మీ అత్తగారిని కాఫీ కల్పించు, మా అత్తగారి కోడలు, మా కోడలు బంగారం అంటది అని చెప్పి అత్తగారికి కోడలకి మధ్య పారాడేమ్ అంటారు. అత్త లేని కోడ ఉత్తము రాడు పోయము, కోడ లేని అత్త గుణవంతురాలు ఆహో ఆహో. ఎవరు కోరస్ లేదు రాక దాన్ని పారాడేమ్ అంటది. పారాడేమ్ అంటే చూసే దృష్టి అని, దృష్టి సృష్టివాద సృష్టి దృష్టివాద అని రెండు వాదాలు. ఏకలతో చూస్తే ప్రపంచం అలా కనిపిస్తుంది. 90% మోడి పిల్లలు దెబ్బలేట్లు కానీ, అత్తగారి కోడలు దెబ్బలేట్లు కానీ ఆలోచన విధానం మార్చుకుంటే తగ్గిపోతుంది. సో అత్తగారులు అందరూ వెళ్ళాలి కాదండి, ఒక కొడుక్కి కూతురికి తల్లులే వాళ్ళు డెఫినెట్ గా చాలా మంచి వెళ్ళాలి. ముందు నుంచి చెప్తుంది, ఏమే నా దగ్గర కాదు నీ ఆటలు, నీ పెళ్ళి అవుతుంది, మీ అత్తగారి దగ్గర చెప్పు అంటే. అత్తగారు అప్పుడు సూర్యకాంతంగా పోకొచ్చాడు అనేది ఎవరు చేసింది, తల్లి చేసింది. తల్లి కూడా ఆడదే, ఆడదే ఆధారం మన జాతికి, ఆడదే సొంతం. ఆడది లేకపోతే లేదు, స్త్రీలను పుట్టకుండా గర్భస్థ శిశువుల్ని చంపేస్తున్నాం. స్త్రీ అనేది శక్తి స్వరూపిణి, స్త్రీ అంటే లక్ష్మి, లక్ష్మి అంటే లక్కీ. ఏ ఇంట్లో అమ్మాయిలు మా అమ్మాయి నడుస్తుంటే మహాలక్ష్మిలాగా ఉంటుంది అనుకున్నారు, ఆ ఇళ్ళన్నీ కూడా చాలా సంతోషంగా ఉంటాయి. 90% మగాలు ఏం చేస్తే అర్ధరాత్రి 12 గంటకు 1 గంటకు వస్తారు. మీకోసం ఎవరి కోసం కష్టపడుతున్నాను, నువ్వు వేసుకున్న బంగారం నా కారణంగా వచ్చింది, నువ్వు వేసుకున్న చీర నా కారణంగా వచ్చింది, మన కొడుకు కూతురికి పెట్టి ఫీజులు నా కారణంగా వచ్చింది, కాబట్టి నేను ఇంతే ఆటోమేటిక్గా నేను ఇంతే అంటుంది ఎస్ఎంఎస్ ఇచ్చుకుంటూ వచ్చాను. కాబట్టి ఎస్ఎంఎస్ అనేది ఒక దుర్వ వ్యసనమైంది. అవసరార్థం ఇచ్చుకోండి, ఓకే, అవసరాన్ని మించుకుంటే ఉప్పు ఎంత వాడాలి, ఎంత అవసరమైతే అంత, ఎక్కువైతే ఉప్పు తినలేం, తక్కువైతే డబ్బుతో అన్ని కొనుక్కోవడం. లక్షాధికారి అయినా లోనామన్నమే కాని, ఏమండి లక్షాధికారి ఉప్పుతో అన్నం తింటాడు, లేకపోతే బంగారు ప్లేట్లు పెడతామని ఉప్పు తీసేసి తింటాడా? లవణమన్నమే, ఉప్పు ఉప్పు లేకుండా భోజనం చేయలేం మనం, సాల్ట్. సో సెల్ ఫోన్ కానీ లేకపోతే ల్యాప్టాప్ కానీ ట్యాబ్ కానీ వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ ఏదైనా సరే ఉప్పులే వాడాలి. ముద్దుగా ఉంటే ముచ్చట వస్తుంది, ఎంత అదుపులో ఉంచుకుంటే అలవాటు అంత మంచి చేస్తున్నాయి. అదే ఈ మధ్య 15 డేస్ క్రితం అసలు చాటింగ్ అంటే ఏంటని నాకు చాటింగ్ చెయ్యొద్దు 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 అని చాలాసార్లు చెప్పేశాను నేను. అసలు చాటింగ్ అంటే ఎక్స్పీరియన్స్ నాకు తెలీదు. పెద్ద జోక్ ఏంటంటే టీనేజ్లో నేను ఎలా ఉన్నాను, టీనేజ్ 12 ఏళ్ళు 13 ఏళ్ళ నుంచి నేర్నాను, అప్పటి నుంచి మ్యాజిక్ సార్ ఎప్పటి నుంచి టీనేజ్ అంటే అంటే నాకు తెలియదు. అప్పటి నుంచి నేను పత్రికలో ఉద్యోగాలు చేయడానికి సర్దాని స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందో 10 డేస్ 15 డేస్ బ్యాక్ 28వ తారీఖున ఒక 2 రోజులు సర్దాగా స్టార్ట్ చేశాను. ఎంత దరిద్రంగా టైం వేస్ట్ చేస్తుందో, వేస్ట్ టైం వేస్ట్ అవుతుందో అప్పుడు తెలిసింది. అది తెలియకుండానే నేను స్టార్టింగ్ వద్దన్నాను, తెలిసాక అది వ్యసనం, దారుణమైన వ్యసనం. ప్రపంచంలో అది దాంట్లో పట్టవాడు బయట రాలేడు. సుడిగుండంలో చిక్కుకుని వాడికి సుఖం ఎక్కడిది, నేనే సర్దాగా కావాలని స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందో అడిగి స్టార్ట్ చేయించుకున్నాను. ఎలాగో నాకు తెలియదు అసలు స్టార్టింగ్ ఎందుకు టైం వేస్ట్ అవుతుందో, ఎందుకు టైం వేస్ట్ ఉందో తెలియడం అంటే ఒక ఏం లేదు, కూర్చున్న తర్వాత కూర్చున్న పదం తర్వాత పదం సద్ద 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 దాంట్లో ఏమి ఉండదు, చూసేవాడికి మాత్రం బూతులే కనపడుతుంది. టైం ఏమైంది,
వేస్ట్ టైం, చిన్న వేస్ట్ కాదు వేస్ట్ టైం వేస్ట్ అయిపోయింది. కాబట్టి మనం ఏం చేయాలి ఇప్పుడు, మన కుటుంబాలు బాగుండాలంటే ఫాదర్ అండ్ మదర్ ఐ లవ్ యూ, కుటుంబం అందరూ బాగుండాలంటే మనం చేయవలసిన ఒకే ఒక పని ఏంటంటే మనం బాగుండాలి, పిల్లలు బాగుండాలి, భర్త బాగుండాలి, భార్య బాగుండాలి, అందరూ బాగుంటే సర్వే జన సుఖును భవంతో ఉంటాం. సైకలాజికల్ ప్రాబ్లమ్స్ భయంకరంగా ఉంది, లేడీస్కి మాట్లాడితే ఈ పక్కన తలనొప్పి వచ్చేస్తుంది అంటుంటారు, లేదా ఈ పక్కన తలనొప్పి వచ్చేది అంటే కళ్ళు టప్ 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 కొట్టుకుంటే అంటారు, ఎండలో కలితే నాకు వాంతులు అవుతున్నాయంటే తలనొప్పి వస్తున్నాయి అంటారు, దిస్ ఇస్ నథింగ్ బట్ మైగ్రేన్ హెడేక్. కొంతమంది చలి తగిలిన మరొకదాన్ని తుమ్ములు వచ్చేసి కళ్ళు ఉబ్బుపోయి తలనొప్పి, దాన్ని సైనసైటిస్ అంటారు. ఇవన్నీ కూడా స్ట్రెస్ వల్ల ఎగ్రవేట్ అవుతారు, ట్రిగ్గరింగ్ అంటాం. విపరీతమైన స్ట్రెస్ ఫేస్ చేస్తున్నారు, దాంట్లో ఫిజికల్ స్ట్రెస్ ఒకటి, వర్క్ ఎక్కడం వల్ల ఎమోషనల్ స్ట్రెస్, నా కొడుకు కూతురు మొగుడు ఏమైపోతాడని, సైకలాజికల్ స్ట్రెస్, వర్క్ చేయడం వల్ల మానసిక ఒత్తిడి వల్ల, ఈ రకరకాల స్ట్రెస్ల వల్ల ఏమవుతుందంటే లేడీస్కి ఫిజికల్ డిజార్డర్స్ ఎక్కువైపోయినాయి, షుగర్లు, బీపీలు, జుట్టు ఊడిపోవడాలు, థైరాయిడ్ ప్రాబ్లము, కేళ్ల నొప్పులు, డయాబెటీస్ ఇవన్నిటిగా. దీనికి పరిష్కారం అంటే స్ట్రెస్ మేనేజ్మెంట్, రిలాక్స్ అవ్వడం, మొక్కలకు నీళ్ళేయడం, కుక్కల్ని బయటకు తీసుకెళ్ళడం వాకింగ్కి, ఇంట్లో యోగా చేయడం, అందరూ కలిపి కాసేపు కబుర్లు చెప్పుకోవడం. ఇలా వచ్చినవన్నీ ఈ టీవీతో రీడ్ వెళ్ళిపోతాడా, ఈ టీవీతో రీడ్, రూమ్ రూమ్కి ఒక టీవీయా, చాలా మంది ఇళ్ళ బాత్రూమ్లు కూడా టీవీలు ఉన్నాయా, అక్కడ కూడా టీవీ వదలలేదు. కాబట్టి సంతోషమే సగబలం, సక్సెస్ కానీ స్ట్రెస్ తగ్గాలన్నా సరే మనసు ఇక్కడ ఉంది, మనసే ఒక పూలతోట. మనం ఏమనుకుంటుంది, గులాబీ మొక్క నాడు దేంపులు పూస్తుందమ్మా, గులాబీ పూలు అందుకే అందరికి విజిటింగ్ కార్డులు కొట్టించేస్తాం, మనసా పూలతో విజిటింగ్ కార్డులు. గులాబీ మొక్క నాడు ఏం పూలు పూస్తుంది, గులాబీ పూలు. మల్లె మొక్క నాడు ఏం పూలు పూస్తుంది ఏమా, మల్లె మొక్క నాడు ఏం పూలు పూస్తుంది, మల్లె పూలు అనే కదా. గంజా మొక్క నాడితే గంజా ఆకులు వస్తాయి, గంజా మొక్క నాడితే గులాబీ పూలు పూస్తాయా, గంజా మొక్క నాడితే మల్లె పూలు పూస్తాయా. సో నేను బాగున్నాను అనుకున్న వాళ్ళు ఎప్పుడు బాగుంటారు. ఒక డైలాగ్ ఉంటుంది, మన పవన్ కళ్యాణ్ వాళ్ళ అత్తగారిని ఫార్మ్ తీసుకెళ్ళిపోవడానికి వస్తాడు, దానికి లవ్ స్టోరీ. అత్తారింటికి దారేదా సినిమా పేరు, బాగుండడం అంటే బాగా ఉండడం కాదు అత్త, అంటే బాగుండడం అంటే రిచ్ అనుకుంటున్నారు చాలా మంది, బాగుండడం అంటే అలా బాగున్నారని అడిగి చూడండి, ఏ లేడీని అని అడిగి చూడండి. సార్ ఏం చెప్పాలి సార్, లక్కరు నా రూమ్లో అన్ని ఏడుపులో ఉంటాయి మర్చిపోకండి, నవ్వుతూ నా రూమ్లోకి వస్తే సైకాలజీ కాదు, రావడం రావడం మొదలుపెడతారు. ఇంట్లో ఆగలేకపోతున్నాను, నా కొడుకు ఆడుపాట ఏంటంటే బతకంతా అలా పెద్ద ఆడపడి పెడుతుంట సార్, ఎందుకు సార్ జీవితం చచ్చిపోతుంది సార్ లైఫ్. డబ్బుకి ఏం కొదలేదు, వాళ్ళందరూ కూడా బెంజ్ కార్లు వస్తారు, టయోటా కార్లు వస్తారు, ఆడి కార్లు వస్తారు. బాగుండడం అంటే బాగా ఉండడం కాదు, అంటే డబ్బులు ఉండడం కాదు. అలో బాగున్నారని ఎవరిని అడుగు చూడండి, లుకింగ్ గుడ్ ఫీలింగ్ గుడ్ బీయింగ్ గుడ్, సౌందర్య లారి, ఆనంద లారి, ప్రేమ లారి, మూడు లారీలు ఉండాలి. ఒక ఇంటికి వచ్చిందండి ఒక ఆవిడ, మంచి కాస్ట్లీ చీర కొట్టుకుని బెంజ్ కార్లో తిరిగింది, ఆ పెళ్లికి వచ్చిన వాళ్ళు అందరూ ఉన్నారంటే ఏం లక్ష్యం గారండి పెట్టి పట్టాలండి, షీఈస్ లుకింగ్ గుడ్. అదండి, మొగుడు ఆస్ట్రేలియాలో ఉన్నాడండి, కొడుకు లండన్లో ఉన్నాడండి, ఇంకో కొడుకు అమెరికాలో ఉన్నాడండి, ఈవిడకి సీతంధారలో 4 ఫ్లోర్ బిల్డింగ్ అండి, రెంట్ల ఖర్చు చేసుకోవడం, కిలో ఎక్కువ బంగారు, అదే అండి జీవితం. షీఈస్ లుకింగ్ గుడ్. మన అందరూ కూడా బాగుంటాం కోసం తెగ తయారు వస్తాం, అదే లక్ష్యంగా నార్మల్గా వచ్చారండి. డైలాగ్ ఎలా మారుతా చూడండి, ఈసీ ఫీలింగ్ గుడ్, బాగా ఫీల్ అవుతుంది ఆవిడ. ఏం కర్మ సార్ నాకు ఈ బతుకు, మా ఆయనేమో ఆస్ట్రేలియాలో, పెద్ద కొడుకేమో లండన్లో, చిన్న కొడుకేమో అమెరికాలో, నేనేమో 4 ఫ్లోర్లు బంగ్లాలో, బంజారు పంజూరులో ఉన్నాను సార్, ఇది బతికేనా, షీఈస్ నాట్ ఫీలింగ్ గుడ్. ఆనందలహరి లేదు. వెంటనే మన మన ఫ్రెండ్స్ లో కొంతమంది అంటారు సార్, ఒక పెక్కేస్తే ఉంటుంది సార్, ఇక్కడ ఫీలింగ్ గుడ్ వస్తుంది సార్ అంటాడు. ఎంతసేపు ఫీలింగ్ గుడ్ వస్తుంది అంటే ఒక పెక్కేస్తే ఎంతసేపు వస్తుంది, ఆ గంట వస్తుంది, ఆ గంట వస్తుంది. అన్నాడు మనకు వచ్చిన, ఆర్ యు బీయింగ్ గుడ్, బాగున్నావా అని అడగండి, బాగున్నావు అడగండి, హలో బాగున్నారని అడగండి, బావగారు బాగున్నారని అడగండి. ఏమే మీ తమ్ముడు వచ్చాడు కొంచెం టీ తీసిరా, టీ ఇచ్చి మరీ వాయించేస్తాడు, నా కొడుకు చూస్తేలాగా, నా కూతురు చూస్తాక మరొకటి చూస్తారని. అంటే బాగా కనిపించిన వాళ్ళందరూ బాగా ఫీల్ అవ్వడం లేదు,
బాగా ఫీల్ అయిన వాళ్ళందరూ బాగా ఉండడం లేదు. సో మూడు కలిపితే జీవితం. లుకింగ్ గుడ్ అంటే సౌందర్య లహరి, సౌందర్య లహరి. సౌందర్య లహరి అంటే ఏంటి, మన శంకరాచార్యుడు సౌందర్య లహరిని బుక్ రాశాడు, అమ్మవారిని పొగుడుతూ రాసిన బుక్ అది సౌందర్య లహరి. ఎవరు రాశారు అంటే సిరిమందుల సీతారామ శాస్త్రి అంటాం, శంకరాచార్యుడు సౌంద శాస్త్రిలో. ఆనంద లహరి అంటే ఫీలింగ్ గుడ్, ప్రేమ లహరి అంటే బీయింగ్ గుడ్. ఈ మూడు ఉన్న వాళ్ళ జీవితం వెరీ వెరీ గుడ్, లేకపోతే గాడ్ ది గుడ్. సో ఇప్పుడు మనకు టైం అయింది, ఇప్పుడు లాక్ ఆఫ్ చేస్తుంది శోభా. ఓకే వియర్స్, ఈ వారం సార్ డాక్టర్ గారు చెప్పింది విన్నారు కదా, ఆ లేడీస్ లో మానసిక సమస్యల గురించి మళ్ళీ వచ్చే వారం లైవ్ లో కలుసుకుందాం. అంతవరకు సంవత్సరాల అనుభవం గల సుప్రసిద్ధ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ క్రాంతికార్ ఆధ్వర్యంలో నత్తి, డిప్రెషన్, ఒత్తిడి, భయం, యాంగ్జైటీ, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం లోపించడం, చదువులో వెనుకబాటు, సెల్ ఇంటర్నెట్ ఎడిక్షన్, ప్రేమ, ఆత్మహత్య ఆలోచనలు, సెక్స్, దాంపత్య సమస్యలకు అద్భుత పరిష్కారం. మీకు సమస్యలున్నా సక్సెస్ కావాలనుకున్నా సంప్రదించండి హైదరాబాద్ 9393112022.